రోషన్ గారు చమత్కారంతో స్ట్రాంగ్ గా మాట్లాడేవాడు. అంత నిజంగా అసెంబ్లీలో రోషన్ గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవాలనిపిస్తుంది, కానీ బయట బాగనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే, ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే, ఈ కాలంలో బూతులు తప్పితే ఏదో కనపట్టాల చందాలం అయిపోయింది. అలాంటి రోషన్ గారు లేని అసెంబ్లీ నిజంగా చాలా బాగా కలిగిన అసెంబ్లీ. ఆయనతో పాటు మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోషన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు మేము కూడా ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో మన మనిషి మినిస్టర్గా ఉండటం జరిగింది. ఒకసారి జగ అసెంబ్లీలో ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన గాలి జగన్నాథ్ రెడ్డి గారి అక్కడ ఓబులాపురంలో అది అక్కడ ఈయన ఈ ఐరన్ వర్క్ సంబంధించి సెంట్రల్ అక్కడ ఆయన బీజేపీలో ఉండేవాడు గాలి జగన్నాథ్ రెడ్డి గారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అప్పుడు రోషన్ గారికి ఫోన్ చేసి అప్పుడు మైన్స్ ఆపారు అక్కడ ఐరన్ వర్క్ సంబంధించి గాలి జగన్నాథ్ రెడ్డి గారికి పర్మిట్లు ఇచ్చారు. పర్మిట్లు ఆపేస్తే పర్మిట్లు మన డిపార్ట్మెంట్ ఇచ్చారు. అప్పుడు నేను మైన్స్ మినిస్టర్ ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరప్ప మొయిలి గారు మినిస్టర్ గారు, ఆయన కర్ణాటక సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ ఆయన, ఆయన రోషన్ గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అని సీఎం గారికి రోషన్ గారికి ఫోన్ చేస్తే రోషన్ గారు ఆయనకి తెలియదు యాక్చువల్గా అవి ఎందుకు ఏ పర్మిట్లు ఇచ్చారనేది. రోషన్ గారు తను పిలిపించాడు, వాసిన వాళ్ళు పర్మిట్లు ఇవ్వని చెప్పావా అని అడిగాడు. నేను చెప్పలేదు సార్ అన్నా. వెంటనే అధికారులను పిలిపించాడు. వాళ్ళకి డబ్బులు తీసుకున్నారో ఏం తీసుకున్నారో వాళ్ళు పర్మిట్లు ఇచ్చారు. వెంటనే రోషన్ గారు, నేను ఢిల్లీ వెళ్ళి వాసి నేను మాట్లాడతాను, వాళ్ళు మీ మీద కోపంగా ఉన్నారు, నువ్వేం పర్మిట్లు ఇచ్చావని చెప్పి కోపంగా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళి నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అప్పటికప్పుడు గవర్నర్ గారు ఫోన్ చేసి, సార్ మినిస్టర్ ఇస్ మై ఫ్రెండ్స్ సన్, నా కొడుకు లాంటి వాడు మినిస్టర్ ఎప్పుడు తప్పు చేయడు, వాళ్ళు అధికారులు చేసిన తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్పి గవర్నర్కి చెప్పి తర్వాత నన్ను ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపించిన ఆయన వీరప్ప మొయిలిని కలిసినప్పుడు సీఎం గారు చెప్పారు, మీకు ఏ సంబంధం లేదని, యూ కెన్ గో సార్, యూ కెన్ గో, వీఆర్ సారీ ఫర్ ద మిమ్మల్ని గురించి అపార్థం చేసుకుని సారీ అని చెప్పి వీరప్ప మొయిలి గారు చెప్పారు. ఆయన రోషన్ గారు ఒకటే చెప్పారు, నువ్వు నా మా నాన్నగారు ఇద్దరు క్లాస్మేట్స్, ఆయన హిందూ కాలేజీ చదువుకున్నారు రోషన్ గారు, మరి ఆయన చెప్పిన మాట నువ్వు నా కొడుకు లాంటి వాడు అని చెప్పినప్పుడు నాకెంతో, ఆయన నా కోసం వెనకేసుకొచ్చినందుకు ఎంతో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటాను. ఆయన్ని జీవితాన్ని గుర్తుంటుంది రోషన్ గారి యొక్క, ఆయన నా మీద చూపించిన ఆయన వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. ఒకసారి